ఇచ్చుకో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఫైమా ఒకరు. పటాష్ షోతో కెరీర్ ను స్టార్ట్ చేసి జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ గా వచ్చిన అతి కొద్ది సమయంలోనే తనదైన కామెడీ పంచులతో అభిమానులను మెప్పించింది. స్కిట్ లో ఫైమా లేకపోతే చూడలేమని ఇలా పేరు తెచ్చుకుంది. ఫైమా కామెడీ చూస్తేనే ఎవరి ఫేస్ లో అయినా సరే నవ్వులు పోయాల్సింది. మరీ ముఖ్యంగా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే చాలు, సీరియస్గా ఉన్నవారు సైతం నవ్వకుండా ఉండలేరు. తనదైన డైలాగ్ డెలివరీతో పంచులు వేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీని సంపాదించుకుంది జబర్దస్త్ ఫైమా. అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఫైమాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఫైమా పటాష్ షోకు ఆడియన్గా వెళ్ళి అక్కడి కంటెస్టెంట్గా అవకాశం వచ్చింది. తనదైన పంచులతో అందరినీ నవ్విస్తూ తన పెర్ఫార్మెన్స్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో, డైలాగ్ డెలివరీతో పంచులు వేస్తూ ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. గత సీజన్లో కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా దాదాపు 10 వారాలు హౌస్లో ఉంది. ఇక బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమ్ని సంపాదించుకుంది. బీడీలు చుట్టగా వచ్చిన డబ్బుతో అమ్మ తమను పెంచి పోషించిందని, అమ్మకు ఓ మంచి ఇల్లు కట్టివ్వాలనేది తమ కోరిక అని పలు సందర్భాల్లో ఫైమా చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన కోరిక నెరవేర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇక ఫైమా ఫుల్ హ్యాపీగా ఉందనుకుంటే ఇప్పుడు సడన్గా హాస్పిటల్ బెడ్పై కనిపించి అందరినీ షాక్కి గురి చేసింది. తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఆమె ఆసుపత్రిలోని బెడ్పై హాస్పిటల్ డ్రెస్లో కనిపించింది. అంతేకాదు చేతికి సలైన్ కూడా ఉంది. నా గతమంతా నీ మరిచానే అనే పాటను ఈ వీడియోకి జోడించి పోస్ట్ చేసింది. అయితే ఆమె హాస్పిటల్లో ఎందుకు చేరింది అనేది మాత్రం చెప్పలేదు. ఫైమా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలు ఆమెకు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.